ఈకాదశి గడియలు. రేపు మనకు సూర్యమానం పండిస్తాం కాబట్టి సూర్యమానంలో ఏ నక్షత్రము ఏ తిథి ఉంటే దాన్ని పాటిస్తాం మనం. కానీ చంద్రమానం పాటించే వాళ్ళు ఈరోజే వాళ్ళు ముక్కోటి ఏకాదశి చేస్తారు. కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైన రోజు, చాలా సుదినం. ఈరోజు వారు సంకల్పం చేశారు పదిహేటాపై చేయాలని. ఇంకొక విషయం స్వాములు, స్వామి వారు మండలం పూజ చేశారు కరోనా ముందే చేశారు. ఆయన కరోనా ఆయన ఎట్లా నేను చూసి అదిరిపోయినా, ఏంటి స్వామి ఇది ఎంత ఇది ఏమి ఎంత చేశావు ఎంత చేశావు అని అడిగితే స్వామి దాని గురించి ఏం చేశారు. నేను అనుకున్నప్పుడు మనసులో నేను కూడా ఈ విధంగా చెయ్యాలా, స్వామి చేసినట్టు మండలం పూజ చేయాలా అని అనుకుని చేశా. కానీ ఆయన విధిగా చేయలేకపోయినా, బెంగళూరు నుంచి ఆయన సంకల్పము ఆయన అనుగ్రహం ఉండాలా. ఏదైనా చూడాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా భగవంతుడు అయ్యప్ప అనుగ్రహం ఉండాలా. ఆయన అనుగ్రహం బుద్ధి స్వామికి సంపూర్ణంగా ఉంది. ఈరోజు ఆయన ఉదయాస్తమాన సేవ చేస్తున్నారు. ఉదయం శుక్రవారం సేవ కొనుక్కొని రాత్రి ఏకాంత సేవలకు అన్ని సేవలు వారికి ఆ ఉదయాస్తమాన సేవలో భాగంగా కడిపూజ భాగ్యాలు మనకు అందించారు. ఇంకా ఈరోజు మనకి పడిపూజ భాగ్యాన్ని అందించినటువంటి వారు స్వామి సరే మాల్లే చేసినారు తెలియలేదు. ఈరోజు మనకు మన భూషణ్రెడ్డి గురుస్వామి గారితో పాటు ముని శంకర్ స్వామి ఆయన పడిపూజ పడిభిక్ష ఈరోజు. అదే ప్రకారం వారితో పాటు ఎం నరేంద్ర కన్యస్వామి కన్యస్వామి పడిపూజ చేశారు ఇవాళ. వారికి వారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు స్వామి యొక్క కరుణా కటాక్షాలు రెండు నూరేళ్ళు ప్రసరిల్లాలని వారు ఆయన ఆరోగ్యాలతో సుఖశాంతులతో దీర్ఘాశతో